वेलकम टू बालगंधर्वम सो ई रोजु मन एपिसोड लो स्कंदगिरी सिस्टर्स उन्नारू इद्दरु अद्भुतमैन पाटलु पाडतारू सो वाळ्ळनि मीकु परिचयं चेस्तानु स्कंदगिरी सिस्टर्स वेलकम टू भारत टुडे थैंक्यू सो मी पेर्लु चेप्पंडि अंटे सिस्टर्स ओक प्याकेज लागा उंदि बट इंडिविजुअल गा मी पेर्लु चेप्पंडि ना पेरु आश्रित ओके अमृत अमृत ओके मंचि पेर्लु पेट्टुकुन्नारु बट स्कंदगिरी सिस्टर्स సో ఆ పేరు ఎలా వచ్చింది ఎందుకు పెట్టుకున్నారు అది బేసిక్గా మా ఫస్ట్ కాన్సర్ట్ స్కందగిరిలో అయింది అండ్ ఆ తర్వాత స్నేహపురి కాలనీలో బాలమారుతి ఆశ్రమం అని హనుమాన్ స్వయంగా వచ్చిన ఇల్లు సో అక్కడ ఎవ్రీ హనుమాన్ జయంతి జాగరణ అవుతుంది రాత్రి సో అప్పుడు పాడినప్పుడు ఆ అమ్మ మాకు పెట్టిన పేరు స్కందగిరి సిస్టర్స్ సో ఎవరు పెట్టారు బాలమారుతి ఆశ్రమం ఇంట్లో వచ్చిన వాళ్ళని మేము అమ్మ అంటాము సో వాళ్ళు పెట్టారు మాకు ఆ పేరు సో ఆ పేరు బాగా కలిసి వచ్చిందా మీకు సో అప్పటి నుంచి మీరు ఆశ్చర్యపోయారా స్కందగిరి సిస్టర్స్ సో అందరూ ఏమని పిలుస్తారు ఆశ్రిత అండ్ అమృత కానీ కాన్సర్ట్స్ అయ్యేటప్పుడు స్కందగిరి సిస్టర్స్ అని ఓకే సో ఏ పేర్లు ఫేమస్ అంటే మీ ఇండివిజువల్ పేర్లా లేకపోతే ఆ పేరేనా మోస్ట్లీ స్కందగిరి సిస్టర్స్ ఓకే సో ఇప్పటి వరకు ఎన్ని ప్రోగ్రామ్స్ ఇచ్చారు బయట అరౌండ్ 15-16 ఓకే సో అన్నిట్లో మంచి పేరు వచ్చిందా యా ఆల్మోస్ట్ సో ఏమనిపిస్తుంది అంటే మంచి మంచి పేరు రావడం సో మంచి పాటలు పాడుతున్నా ఇంకా చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి ఓకే స్టిల్ అ లెర్నింగ్ స్టేజ్ యా ఇది బెస్ట్ పర్ఫార్మెన్స్ అని ఏం లేదు ఇంకా సో అంటే మ్యూజిక్ అంటే క్లాసికల్ మ్యూజిక్ ఎన్ని సంవత్సరాల నుంచి నేర్చుకుంటున్నారు ఇద్దరు ఇద్దరం పాడడం స్టార్ట్ చేసింది ఫ్రమ్ 2002 ఓకే ఫ్రమ్ దెన్ కంటిన్యూ అవుతుంది సో అంటే ఆల్మోస్ట్ ఆల్ 14 ఇయర్స్ యా ఫస్ట్ మా నాన్న పాడతారు వాళ్ళ నాన్న కూడా పాడతారు మా తాతగారు అందరూ సో ఇట్స్ ఇన్ ద ఫ్యామిలీ జీన్స్ లాగా సో ఫస్ట్ మేము స్టార్ట్ చేసింది ఫ్రమ్ మైథిలి సంపత్ గారు ఓకే 3 ఇయర్స్ నేర్చుకున్నాము ఆ తర్వాత శ్రీవిద్య జానకిరామన్ గారి దగ్గర ఒక 4 to 5 years ఆ తర్వాత మా నాన్నకి ట్రాన్స్ఫర్ వచ్చింది చెన్నై సో అక్కడ 3 ఇయర్స్ అండ్ దెన్ రాజగోపాలకృష్ణన్ మామి దగ్గర మళ్ళీ ఆఫ్టర్ వీ కేమ్ బ్యాక్ హియర్ హైదరాబాద్ సిస్టర్ లలిత గారు హరిప్రియ గారి దగ్గర నేర్చుకుంటున్నాం అట్ ప్రెసెంట్ ఒక 7 ఇయర్స్ సో ఇద్దరు అంటే ట్విన్స్ లేకపోతే నేను 1 ఇయర్ ఓల్డర్ టు హర్ ఓకే సో అందుకే ఎక్కువ మాట్లాడుతున్నాను తనేమో చాలా తక్కువ మాట్లాడుతుంది అన్నిటికి జస్ట్ షార్ట్ కట్ లో సో మీకు ఎలా ఉంది అంటే క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకోవడం సో ఇదంతా కూడా ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఐ ఫీల్ రియలీ బ్లెస్డ్ మ్యూజిక్ చాలా ఇష్టం వితౌట్ దట్ ఐ డోంట్ నో హౌ ఐ లివ్ సో జనరల్ గా అంటే ఒక ఫ్యామిలీలో ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉన్నారు లేకపోతే అన్నదమ్ములు ఉన్నారు సో ఇద్దరు డిఫరెంట్ ఫీల్డ్స్ కి వెళ్ళడము లేకపోతే 1 by 1 అంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నేర్చుకోవడము సో అలా ఉండదు బట్ మీరిద్దరు అంటే ట్విన్స్ లాగా ఎట్ ఎ టైం ఒకటే ఫీల్డ్ లో ఒకటే లెవెల్ లో ఉన్నారు ఇట్ ఆల్సో స్టార్టెడ్ అలానే ఫస్ట్ నేను పాడడం స్టార్ట్ చేశాను ఆ తర్వాత ఎవరు అనుకోలేదు తిను కూడా పాడుతుందని బట్ దెన్ ఒక పెళ్లిలో వెళ్ళినప్పుడు ఐ స్టార్టెడ్ సింగింగ్ సో దెన్ షీ ఆల్సో స్టార్టెడ్ సింగింగ్ సో అప్పుడు దే న్యూ దట్ మేము ఇద్దరం పాడొచ్చు అని అప్పటి నుంచి 2002 వి స్టార్టెడ్ సో మరి ఫస్ట్ మా కోసం మీరు ఏం పాడతారు షూర్ గణపతి మీద పాడతాము గణపతే మహామతే కళ్యాణి రాగం गणपते महामते गणपते महामते गौरी कुमार महाबाहि गणपते महामते गौरी कुमार महाबाहि गणपते महामते अणि माध्य शैश्वर्य अणि माध्य शैश्वर्य अणि माध्य शैश्वर्य प्रद गुरु गुह पूजित वर गणपते मामते गौरी कुमार महाबाहि गणपते महामते सोम सूर्यादिनेत्र सदाशिवानन्दपुत्र वामदेवादिमित्र वारिज गम्भीर
మాదృశ సుధామోద హిరణ్యమయ పీఠ స్థిత పామర పండిత నుద పద పంకజాసనారాధిత గణప తే మామతే గౌరీ కుమార మాంబాహి గణపతే మామతే. చాలా బాగుంది, ఇద్దరు పాడితే ఇంకా చాలా బాగుంది యాక్చువల్లీ. సో అందుకే సిస్టర్స్గా ఫేమస్ అయ్యారు. యాక్చువల్లీ ఇప్పటివరకు మన ప్రోగ్రామ్స్లో ఇండివిజువల్గా పాడేవాళ్ళు లేకపోతే ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసేవాళ్ళు వచ్చారు. సో ఎట్ అ టైం ఇద్దరు పాడేవాళ్ళు, మీరు ఇద్దరే ఫస్ట్ టైం వచ్చింది. సో అందుకే మీరు అలా సిస్టర్స్గా ఫేమస్ అయ్యారు. అండ్ ఇప్పుడు ఎవరి దగ్గర నేర్చుకుంటున్నారు? హైదరాబాద్ సిస్టర్స్, లలిత గారు హరిప్రియ గారి దగ్గర. ఓకే, సో వాళ్ళు సిస్టర్స్. అండ్ మీరు అంటే జనరల్గా చాలా మంది నేర్చుకునేటప్పుడు ఇండివిజువల్గా నేర్చుకుంటారు, ప్రాక్టీస్ చేస్తారు. సో మీకు ఎట్లా పాసిబిలిటీస్ కుదిరాయి ఇద్దరు కలిసి? ఇద్దరు కలిసి వి మేక్ ఇట్ అ పాయింట్ కంపల్సరీగా ఇద్దరు వెళ్ళి ఇద్దరు నేర్చుకుని ప్రాక్టీస్ కూడా ఇద్దరు టుగెదర్ మా ఇంట్లో అలానే అలవాటు చేశారు. సో ఓకే, సో అంటే ఆల్మోస్ట్ ఆల్ మీ లైఫ్ అండ్ లైఫ్ స్టైల్స్ అన్ని కూడా ప్యారలల్గా నడుస్తూ ఉంటాయి యాజ్ ఎ ట్విన్స్. యెస్, ఈవెన్ ట్విన్స్ కూడా సేమ్ లైఫ్ స్టైల్ ఉండకపోవచ్చు. సో అది మీకు ఎలా అనిపిస్తుంది అంటే మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకుంటే, మీరు చూసుకుంటే తను, తను చూసుకుంటే మీరు కనబడతారా? యా, మోస్ట్లీ కనబడతాం, కానీ డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి. బట్ వి సింగ్ టుగెదర్. బట్ అద్దంలో చూసి ఎక్కువ మాట్లాడితే అటు నుంచి రెస్పాన్స్ రాదే యాక్చువల్లీ, తను చాలా తక్కువ మాట్లాడుతుంది. సో మీరు చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అంటే ఇద్దరు కలిసి పాడడం. కలిసి పాడడమే చాలా ఇష్టం. ఇండివిజువల్ ఇట్స్ ఓకే, బట్ చిన్నప్పటి నుంచి కలిసే పాడాము. సో used to it and also comfortable, chala comfortable ga untundi, like she is there and I'm there for her, so like that. And mistakes kuda compensate aipothu. Yeah, mistakes kuda chesthe we do it together, so and even blame. Yeah, blame kuda. Ante everyone blame chestaru, adi fight always is there. Okay, so compulsory untadi. So inta understanding undi kabatti koncham fighting undali. And meer start chesetappudu iddaru at a time start chestara, adi chesetappudu gaani? సో ఒకళ్ళు సరే తను వెళ్ళిపోతుందిలే నేను వెనక వెనక క్యాచ్ చేస్తాను అప్పుడప్పుడు. సో అండ్ తనకి కోల్డ్ కూడా ఉంది అని అంది. సో సరే తను పాడితే ఇంకా వెంటనే వెనక వచ్చేసి క్యాచ్ చేసేస్తాను. అండ్ మీ తోటి స్టూడెంట్స్ ఎలా ఉంటారు మీతో పాటు? ఎందుకంటే మీరిద్దరు ఒకటిలాగా కనబడుతూ ఉంటారు చూసేవాళ్ళకి. సో ఎప్పుడు బ్యాచ్లో మీ పేరు రాసినా కూడా ఇద్దరు పేర్లు రాయాల్సిందే అన్నట్టు ఉంటుంది. సో మిగతా స్టూడెంట్స్ ఎలా మిమ్మల్ని అర్థం చేసుకుంటూ ఉంటారు? యాజ్ ఇన్ కాలేజ్ ఆర్ ఇన్ మ్యూజిక్? బట్ మ్యూజిక్ లో, హా మ్యూజిక్ లో చాలా మంది అదే అంటారు, మేము ట్విన్స్ లానే ఉంటాం, ట్విన్స్ లానే ఉంటాం. బట్ దెన్ వెన్ దే గెట్ టు నో వి ఆర్ సిస్టర్స్, వన్ ఇయర్ డిఫరెన్స్ అంటే నమ్మరు అసలు ఎవరు, బట్ దెన్ నమ్మాల్సి వస్తుంది. ఓకే, అండ్ మీ హాబీస్ ఏంటి? జస్ట్ మ్యూజిక్ 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 ప్రాక్టీస్, మ్యూజిక్ సింగ్ సింగ్. ఓకే, సో అంటే రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారా? హా yes. సో అంటే రోజుకి ఎన్ని గంటలు? రోజంటే మరీ ఎవ్రీడే కుదరదు, బట్ దెన్ వెన్ ఎవర్ టైం ఉన్నప్పుడు 1-1.5 hours ఆర్ 2 hours పాడతాం. సో స్టడీస్ బ్యాలెన్స్ చేస్తూ ఉంటారా? yes. సో మీరు చెప్పండి, స్టడీస్ బ్యాలెన్స్ చేస్తూ ఉంటారా? yes. కొంచెం మాట్లాడించాలి మమ్మల్ని. చేస్తాము, బట్ స్టడీస్ కూడా రోజు చేయము. ఓకే, సో అదే బ్యాలెన్స్ అయిపోతుంది ఆటోమేటిక్గా. yes, ఎగ్జామ్స్ అప్పుడు లాస్ట్ మినిట్ ఆబ్వియస్లీ. కానీ ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ మాట్లాడితే మాత్రం బ్యాలెన్స్ అవ్వట్లేదు, ఇంబ్యాలెన్స్ అవుతుంది. సో ఎందుకు అంత తక్కువ? అంటే స్టార్టింగ్ ఒక్కసారి పరిచయం అయిన తర్వాత నాన్ స్టాప్. ఓకే, అండ్ ఇంటర్వ్యూస్ లో బాగా మాట్లాడతారా ఇలా తక్కువనే? అంటే ఇదే ఫస్ట్ ఇంటర్వ్యూ, సో ఇలానే ఆల్మోస్ట్. ఓకే, సో అండ్ ఫ్యూచర్ గోల్స్ ఏమైనా పెట్టుకున్నారా ఇద్దరు, లేకపోతే ఇద్దరికి ఏమైనా డిఫరెంట్ గోల్స్ ఉన్నాయా? డిఫరెంట్ గోల్స్ అని లేదు, ఇట్స్ ద సేమ్ గోల్. వన్స్ ఒకసారి కుదిరితే మ్యూజిక్ యాజ్ అ ప్యాషన్, యాజ్ అ కెరియర్. ఇఫ్ నాట్ దెన్ పారలలీ ఆఫ్టర్ డూయింగ్ వాట్ ఎవర్ కమ్స్ అవే. అండ్ ఈ మధ్య కాలంలో అందరూ స్టడీ తో పాటు మ్యూజిక్ అండ్ ప్రొఫెషన్ తో పాటు మ్యూజిక్, సో అలా పారలల్ గా బ్యాలెన్స్ చేస్తూ వెళ్తున్నారు. ఇప్పుడు ట్రెండ్ అలాగే ఉంది, అదే ప్లాన్ ఆల్మోస్ట్, పారలల్ సేఫ్. ఓకే, సో ఇంకొక సాంగ్ పాడతారా? yes sure. ఏం పాడతారు? శ్రీరామ సరస్వతి రాగం నాసమణి. ఇద్దరు అదే పాడతారా? yes. ఓకే, శ్రీరమా సరస్వతీ సేవితా, శ్రీరమా
सरस्वती सेविताम् श्रीरामा सरस्वती सेविताम् श्रीललिताम् त्वाम् भावये अम्ब श्रीरामा सरस्वती सेविताम् श्रीललिताम् त्वाम् भावये अम्ब श्रीरामा सरस्वती सेविताम् सरसदृत नासामणि विराजिता सम्पत्करी सेविताम् सरसरत नासामणि विराजिता सम्पत्करी सेविताम् तारामन्त्रिण्यादि परिवृता तारामन्त्रिण्यादि परिवृतम् धीरगुरुगुह विनताम् शिवयुताम् सरी सग सम सप सद सनी सनिदपमरिग सरि निसदनि सरि समरि गम पद नि स रि गमरि गम पद नि पद नि सरि गमरि ग श्रीराम सरस्वती सेविताम् श्रीललिताम् त्वाम् भावये अम्ब श्रीरामा सरस्वती सेविताम् सूपर् चाला बागुंदि सो एक्कडिकेल्लिना इद्दरु पाडुतू उंटारु इला सो विने वाळ्ळकि कूडा ఒక జోక్ ఒకటి ఇంకో జోక్ ఇంకోటి అయితే అంటే మీ మీకు అంటే ఎలా వచ్చింది మ్యూజిక్ అంటే మీ తాతగారి ద్వారానా లేకపోతే నాన్నగారి ద్వారానా సో ఏ విధంగా వచ్చింది తాతగారు ఇంకా నాన్నగారు కలిసి పాడేవారు సో వాళ్ళు రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఐ వాజ్ వెరీ స్మాల్ సో చిన్నప్పుడు పొద్దున 4 o'clock అలా దే యూస్ టు గెట్ వేక్ అప్ అండ్ ప్రాక్టీస్ అప్పుడు నేను నిద్ర లేచి వచ్చి వి బోత్ యూస్ టు సిట్ అండ్ లిసన్ వాళ్ళు పాడేది సో అలా మాకు ఒక వింటూ వింటూ అది వచ్చేసింది లోపల సో వి స్టార్టెడ్ సింగింగ్ అలానే ఓకే సో తను ఎప్పుడు జాయిన్ అయింది తను వన్ ఇయర్ ఆఫ్టర్ ఐ స్టార్టెడ్ సింగింగ్ ఓకే సో అంటే మొదట్లో కష్టం అయ్యిందా ఇద్దరు లైక్ ఏ గిఫ్ట్ ఆల్రెడీ వి గాట్ ఇట్ అండ్ అని దే డిడ్ంట్ పాడాలి అని క్లాసెస్ అట్లా ఏం ఫస్ట్ డిసైడ్ చేయలేదు వింటూ నాకు కూడా వచ్చింది అండ్ దెన్ రియలైజ్ చేశారు కి వి బోత్ కెన్ సింగ్ అను ఓకే సో అంటే పేరెంట్స్ కోఆపరేషన్ ఏ విధంగా ఉంది చాలా వెరీ సపోర్టివ్ ఇంకా వాళ్ళు మా వెంట లేకపోతే మేము పాడం అలా మా తాతగారు ఇంకా మా నాన్నగారు మాకు వెంట ఎప్పుడు ఉండాలి ప్రాక్టీస్ చేయండి పాడండి పాడండి అదర్వైజ్ ఈ లెవెల్ కి అసలు లాట్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ గురుస్ లాట్ ఆఫ్ సపోర్ట్ ఓకే సో అంటే పెద్దవాళ్ళు వాళ్ళ ప్రోగ్రామ్స్ వాళ్ళకు ఉంటాయి సో వాళ్ళ జాబ్స్ వాళ్ళకు ఉంటాయి అట్ ద సేమ్ టైం మళ్ళీ మీకు ప్రాక్టీస్ చేయించడం ఇద్దరు ఉన్నారు సో ఇది ఎలా సాధ్యమైంది వాళ్ళకి యాక్చువల్లీ మేము ఆల్రెడీ లైక్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు మేము ప్రాక్టీస్ చేసుకుంటాము మిస్టేక్స్ ఏదైనా చేస్తే గైడ్ చేస్తారు డాడ్ అండ్ తాతగారు దట్ స్పెషల్లీ గైడెన్స్ ఉంది ఇంట్లో సో గురుగారు చెప్పింది ప్రాక్టీస్ ఎలా అయినా చేస్తాము బట్ గైడెన్స్ లైక్ తప్పు చేస్తున్నారు ఇది అది అని మా ఇంట్లో చెప్పేవారు అండ్ గురు గారు కూడా చాలా వెరీ సపోర్టివ్ ఇన్ దట్ వే ఓకే పేషెన్స్ చాలా సో ఓవరాల్ గా అంటే మొదటి నుంచి కూడా ఇప్పటి వరకు అంటే కొంచెం ఎక్స్‌పర్టిజం వచ్చిన తర్వాత సో ఎన్ని ప్రోగ్రామ్స్ ఇచ్చారు ఎక్కడెక్కడ ఇచ్చారు రీసెంట్లీ జూలై 17th కళాసాగరం చేంబర్ మ్యూజిక్ లో కాన్సర్ట్ ఇచ్చాము ఓకే దట్ వాస్ అ మేజర్ కాన్సర్ట్ ఫర్ us 2 అవర్ కాన్సర్ట్ అది ఆ ముందు శారదా కల్చరల్ ట్రస్ట్ లో ఇచ్చాము లాస్ట్ ఇయర్ అది 1.5 hour కాన్సర్ట్ అది కూడా అండ్ దెన్ ఆర్ ఫస్ట్ మెయిన్ కాన్సర్ట్ వాజ్ ఇన్ త్యాగరాజ గానసభ ఓకే అది 3-4 years back అది సో అండ్ ఇప్పటికి కూడా తను తక్కువే మాట్లాడుతుంది మొత్తం మీ ఇద్దరి గురించి తనే చెప్పేస్తుంది సో నెక్స్ట్ టైం పాట పాడతారు మా కోసం ఒక కీర్తన ఉంది కోదండ పాణి అని తమిళ సాంగ్ ఓకే దాన్ని కంపోజ్ చేసింది మా గురుగారే లలితా హరిప్రియ గారు
రిటన్ బై సాతు కర్పగం. ఓకే, ఇట్ రామాయణ గురించి సాంగ్ మొత్తం. ఓకే, అంటే ఓవరాల్ గా రామాయణ గురించి. కోదండ పాణియే కోసలై బాలనే, కోదండ పాణియే కోసలై బాలనే, కోరియ వరమరుల్ శ్రీరామచంద్రనే, కోదండ పాణియే కోసలై బాలనే, కోరియ వరమరుల్ శ్రీరామచంద్రనే, కోదండ పాణి ఆదవ కుల తుదిత అరుణోదయనే, ఆదవ కుల తుదిత అరుణోదయనే, వేదముదల విలంగుం దశరథ రామనే, ఆదవ కుల తుదిత అరుణోదయనే, వేదముదల విలంగుం దశరథ రామనే, కోదండ పాణియే కోసలై బాలనే, కోరియ వరమరుల్ శ్రీరామచంద్రనే, కోదండ పాణియే வில்லினை ஏந்தியவன் முனிவரை காத்தவன், சொல்லேந்து தந்தை கார் சூடுவனம் சென்றவன், கால்வண்ணத்தாலோரு கல்லினை பெண்ணாக்கி, கைவண்ணத்தால் சிவன் வில்லொடுத்த ராமன், ஜானகி தேவியை மணந்த வினய கானகத்தில் சீதையை பிரிந்தவர் வஞ்சம் புரிந்து ராவணனை விழுத்து, ஆஞ்சநேயருடன் அரியணை அமர்ந்தருள் கோதண்ட பாணியே கோசலை பாலனே, கோரிய வரமருள் ஸ்ரீராமச்சந்திரனே, கோதண்ட பாணியே. సూపర్, చాలా బాగుంది, చాలా బాగుంది. అండ్ ఇద్దరు అద్భుతంగా పాడుతూ ఉన్నారు. సో మీకు అంటే మీ ప్రోగ్రామ్స్ అయినప్పుడు పొగుడుతూ ఉంటారు కదా చాలా మంది, సో వాటిని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటారు? అండ్ ఫస్ట్ అసలు ఎలాంటి పొగడతలు వచ్చాయి? అందరూ చెప్పేదే కామన్, చాలా బాగా పాడారు, చాలా బాగా పాడారు అని. అండ్ బట్ దెన్ వీ నో ఎలా బాగా పాడాము, ఎన్ని మిస్టేక్స్ చేసాము అని. ద ఆడియన్స్ దే మైట్ బి మ్యూజిక్, దే మైట్ హ్యావ్ అ లాట్ ఆఫ్ సెన్స్ ఆఫ్ మ్యూజిక్ అండ్ ఆల్, కానీ వాళ్ళు చెప్పారు కదా లైక్ జనరలీ జస్ట్ నాట్ టు బి రూడ్ అలా, కానీ మాకు తెలుస్తుంది లైక్ అలా బాబా పాడలేదు బాబా పాడలేదు అని ఆల్వేస్ ఇట్ ఇస్ దేర్. ఓకే, అమృత మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఎక్కడైనా తప్పు పాడినా కూడా బాగా పాడారు అని గిల్ట్ గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటారు? అంటే నిజంగా బాగా పాడి మంచి పేరు వచ్చినప్పుడు అప్పుడు ఎలా ఫీల్? అప్పుడు సాటిస్ఫాక్షన్ వస్తుంది. సాటిస్ఫాక్షన్ అంటే ఈగోస్ గాని ప్రౌడ్ గాని ప్రైడ్ గాని? నథింగ్. ఫస్ట్ కాన్సర్ట్ అవ్వగానే ఇద్దరం మాట్లాడుకుంటాం, డు యు థింక్ ఇట్ వాస్ నైస్, యు థింక్ ఇట్ వాస్ నైస్. సో అప్పుడు అవును ఇట్ వాస్ ఓకే, అంటే ఎక్కడన్నా ఒక్క దగ్గర కూడా మిస్టేక్ అయితే దెన్ నో ఇట్ వాస్ నాట్ ఫైన్. అండ్ తను కూడా చెప్తుంది నా మిస్టేక్స్, షీ టెల్స్ మీ మై మిస్టేక్స్ అలా. ఓకే, అండ్ వెళ్ళేటప్పుడు ఏ విధంగా ప్రిపేర్ అవుతారు అంటే పర్ఫార్మెన్సెస్ కి? చాలా భయం వేస్తుంది అని కాదు, బట్ ఎంత మంది ఆడియన్స్ ఉంటారు, అందరు మా వంకే చూస్తుంటారు, యూ షుడ్ నాట్ మేక్ అ మిస్టేక్ అన్నట్టు. కానీ అక్కడ కూర్చున్నప్పుడు ఇంకా ఏదే అవుతుంది, సినిమాలో శృతి హాసన్ అర్చినట్టు లిఫ్ట్ లో ఆ టైప్ లో మరీ అంత కాదు, బట్ యా, ఎందుకంటే అకంపనిమెంట్స్ తోటి కూడా కోఆర్డినేట్ అవ్వాలి అండ్ ఆల్, సో ఆన్ స్పాట్ అవుతుంది అదన్నీ, సో కొంచెం టెన్షన్. సో ఎవరు ఎక్కువ కాన్ఫిడెన్స్ ఇస్తారా? తనేమో తక్కువ మాట్లాడుతుంది కానీ కాన్ఫిడెన్స్ ఇచ్చేది తనే. ఓకే, సో చిన్న చిన్న డైలాగ్స్ తోటే మంచి కాన్ఫిడెన్స్. డైలాగ్స్ అండ్ అంటే ఇప్పుడు నాకు తెలుసు నాకు ఇక్కడ మిస్టేక్ అవుతుంది అక్కడ మిస్టేక్ అవుతుంది, బట్ దెన్ షీఈస్ దేర్ టు మేనేజ్ అలా, ఆ కాన్ఫిడెన్స్ నాకు. ఓకే, అండ్ నా మిస్టేక్స్ అంటే బ్యాలెన్స్ అలా. ఓకే, అండ్ మీరు పెర్ఫార్మెన్సెస్ ఇచ్చేటప్పుడు సో ఇద్దరు ఉన్నారు కాబట్టి సో ఇద్దరి వాయిస్ లు కరెక్ట్ గా ఉండాలి, సో ఇద్దరి హెల్త్ కండిషన్స్ కరెక్ట్ గా ఉండాలి, ఇద్దరి కాన్ఫిడెన్స్ కరెక్ట్ గా ఉండాలి, సో వీటన్నిటికీ మీరు ఎలా ప్రిపేర్ అవుతారు? ముఖ్యంగా వాయిస్ సో కరెక్ట్ గా ఉండడం, హాట్ వాటర్ తాగడం అండ్ ఐస్ క్రీమ్స్ అవాయిడ్ చేయడం, కాన్సర్ట్ ముందు అవాయిడ్ చేయడం, ఇక్కడ అక్కడ తినడం. ఓకే, కాన్సర్ట్ ముందు కొంచెం అవాయిడ్ చేస్తాం, బట్ ఆఫ్టర్ దట్ ఎవ్రీడే.
అవార్డ్ అని బోర్డు తీసేసి yes completely thrown away okay and teachers దగ్గర నుంచి ఎలాంటి కోఆపరేషన్ ఉంటది ఇట్లాంటి విషయాలు అంటే కాంపిటీషన్స్ కి వెళ్ళేటప్పుడు ఎందుకంటే యూ పీపుల్ ఆర్ గ్రోన్ అప్ సో అక్కడ కంపల్సరీ మీ పేరు నిలబడాలి టీచర్స్ పేరు నిలబడాలి సో కాన్ఫిడెన్స్ చాలా ఇస్తారు మా గురు గారు యూ క్యాన్ డూ ఇట్ అన్నట్టు దేర్ ఇస్ నో ప్రాబ్లం ఎవరు అంత యూ వోంట్ హ్యావ్ ఎన్ మచ్ కాంపిటీ కానీ అక్కడ చాలా కాంపిటీషన్ ఉంటుంది కానీ ఆ మారల్ సపోర్ట్ కావాలి సో అండ్ లాట్ ఆఫ్ ప్రాక్టీస్ చేస్తారు అండ్ పేషెన్స్ చాలా ఎక్కువ ఇంపాసిబుల్ ఎక్కువ మా గురు గారికి మేము చేసే ఇదికి టూ మచ్ పేషెన్స్ దట్ వే ఇట్స్ వెరీ వెరీ అండ్ మీకు కూడా ఒక బాధ్యత ఉంటుంది వాళ్ళ పేరు నిలబెట్టాలి ఫ్యామిలీ పేరు నిలబెట్టాలి అండ్ మీ పేరు సంపాదించుకోవాలి సో ఇవన్నీ కూడా ఎలా అంటే ఫ్రస్ట్రేట్ అవుతారా నో ఫ్రస్ట్రేషన్ అంత ఎక్కువ ఆలోచించము జస్ట్ గివ్ అవర్ బెస్ట్ ఎగ్జామ్ అంటేనేమో ఏదో ఒకటి రాసేస్తాము టెన్షన్ పడతాం అక్కడ ఎగ్జామ్ లో కాపింగ్ అనేది ఉంటుంది ఇక్కడ నో కాపింగ్ మనది మనమే రాసుకోవాలి చేసుకోవాలి అండ్ ఆన్ ది స్పాట్ ఆ మనోధర్మం అవన్నీ చాలా ఇట్స్ ఆన్ ది స్పాట్ సో ఏది మిస్టేక్ చేసినా కూడా అక్కడ కనిపిస్తుంది ఇట్స్ అవుట్ సముద్రం లాంటిది సో ఆల్ యూ హావ్ టు డు ఇస్ జస్ట్ కీప్ లెర్నింగ్ నేర్చుకుంటూనే ఉండాలి ఇట్ వోంట్ స్టాప్ బట్ నౌ ఇప్పుడు వీఆర్ అట్ ప్రెసెంట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ మనోధర్మం మనోధర్మ సంగీతం అది కొంచెం గ్రిప్ వస్తే దెన్ ఇట్ విల్ బి గుడ్ అండ్ పారలల్లీ కీర్తనస్ వర్ణం ఆల్ దట్ ఆల్సో విల్ అంటే వర్ణాలు కీర్తనల కంటే మనోధర్మం చాలా టఫ్ గా ఉంది అంటే ఇట్స్ లైక్ యు హావ్ టు బిల్డ్ అప్ మన సెల్ఫ్ మన బ్రెయిన్ ని ట్యూన్ చేయాలి లైక్ మన స్టైల్ అంటూ ఒకటి ఉండాలి పాడినప్పుడు సో ఎవరన్నా వింటుంటే ఓ దే నో ఆ స్టైల్ ని బట్టి ఓ దిస్ ఇస్ ఆశ్రిత అమృత అని సో అలా యు హావ్ టు హావ్ అ స్టైల్ అండ్ ఆల్ ఆఫ్ సింగింగ్ సో అది కమ్యూనికేట్ చేసుకుంటారా మనోధర్మం విషయంలో ఇలా పాడితే బాగుంటుంది ఐడియాస్ ఇస్తూ ఉంటాం బట్ అక్కడ ఇండివిజువల్ గానే పాడాలి మనోధర్మ స్టైల్ షీ హాస్ టు గివ్ నేను ఐ హావ్ టు డు మైన్ ఓకే సో అది టఫ్ అవుతుందా చాలా టఫ్ అవుతుంది చాలా ప్రాక్టీస్ ఇస్ నీడెడ్ అండ్ మీరు ఇద్దరు పాడేదానికి అక్కడ ఇమాజినేషన్ లో మీ ఇద్దరికి ఇండివిజువాలిటీ ఉంటుంది సో సో ఏది టఫ్ ఐ థింక్ టుగెదర్ ఇస్ ఈజీ ఓకే ఇండివిజువల్ ఇస్ నాట్ టఫ్ కానీ ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అండ్ ఆన్ స్పాట్ అప్పుడు ఏం ఎక్స్పెక్టేషన్స్ ఉండవు తనకొస్తే నాకు వచ్చినట్టే నాకు వస్తే తనకు వచ్చినట్టే ఓకే ఓకే జస్ట్ చిన్న స్ప్లిట్ లాగా వస్తుంది తర్వాత ఓకే బాగుంది అండ్ మాకోసం మరొక కీర్తన గానీ భజన గానీ ఎస్ ప్రక్కల నిలబడి త్యాగరాజ గారి కృతి కరార ప్రియ రాగం ప్రక్కల నిలబడి కొలిచే ముచట బాగా దిల్ పరాదా ప్రక్కల నిలబడి కొలిచే చట బాగా తిల్ బరాదా ప్రక్కల నిలబడి చుక్కల రాయని బాగాతల్ పరాదా
వందన మోనరు చూచునరా చనువున నామ కీర్తనము సేయుచునరా మనసున దలచి మై మరచి బాగాతల్ పరాదా ప్రకల నీలబడి వండర్ఫుల్ సో ఇద్దరి వాయిస్లు అంటే ఒకళ్ళకి ఒకళ్ళకి ప్లస్ అవుతూనే ఉన్నాయి సో ఎక్కడ కూడా డిఫరెన్షియేట్ అనే విషయం కాకుండా ఇద్దరికి కూడా యాడ్ ఆన్ లాగా ఉంది ఒకళ్ళ వాయిస్ ఇంకొకళ్ళకి మేబీ అంటే మీరు ముందే మాట్లాడుకొని పుట్టారేమో ఓకే ఆశ్రిత ముందు నువ్వు వెళ్ళి వెనక నేను వచ్చేస్తా ఫాలో అవుతా 1 ఇయర్ తర్వాత అని చెప్పి తమిళ్ కీర్తన పాడారు కదా సో అంటే వాట్ ఈస్ ద రీజన్ అంటే తమిళ్ అంటే మ్యూజిక్కి భాష ఉండదు అన్నట్టుగా మీరు అన్ని భాషల్లో పాడతారా లేకపోతే దాని రీజన్ ఉందా తమిళ్ అంటే మా మదర్ టంగ్ బేసిక్గా తమిళ్ వియర్ తమిళియన్స్ అంటే సాంగ్స్ అన్ని లాంగ్వేజెస్ లో ఉంటాయి సో సమ్ తమిళ్ సాంగ్స్ తెలుసు అండ్ సమ్ తెలుగు కన్నడ సాంస్క్రిట్ తెలుగు మోస్ట్ ఆఫ్ ఇట్ ఓకే సో అంటే బేసిక్ గా అంటే మదర్ టంగ్ తమిళ మదర్ టంగ్ తమిళ సో అంటే మీరు చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నారా లేకపోతే అక్కడ నుంచి షిఫ్ట్ అయ్యారా చిన్నప్పటి నుంచి ఇక్కడే బోర్న్ అండ్ బ్రాట్ అప్ హైదరాబాద్ మిడిల్ లో 3 ఇయర్స్ చెన్నైకి వెళ్ళాము ట్రాన్స్ఫర్ డాడ్ కి ట్రాన్స్ఫర్ వచ్చింది ఓకే అండ్ దెన్ బ్యాక్ అగైన్ టు హైదరాబాద్ సో ఇంట్లో తెలుగు మాట్లాడతారా తమిళ నో తమిళ అండ్ ఇంగ్లీష్ ఓకే తెలుగు మాట్లాడుతూ బట్ తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు కదా ఇక్కడ ఫ్రెండ్స్ తో మాట్లాడుతుంటే అంటే అండ్ ఆల్సో స్కూల్ లో సెకండ్ లాంగ్వేజ్ తెలుగు అలా రీడింగ్ రైటింగ్ తెలుగు కొంచెం వచ్చు ఓకే సో వెరీ గుడ్ సో అన్ని భాషలు ప్లస్ సంగీతంలో అన్ని రకాలుగా నేర్చుకుంటూ ఉన్నారు సో అంటే ఇంకెంత నేర్చుకోవాలి అనేది మీకు కనబడుతుంది భవిష్యత్తులో సో ఎటువంటి ఎక్స్పర్టీజం మీరు ఇంకా సంపాదించుకోవాలి సో చాలా బాగుంది అని అందరూ అంటారు బట్ మీకు మైండ్లో ఒకటి ఉంటుంది గోల్ సో ఇది నేను రీచ్ అవ్వాలి అని సో అలా ఏమైనా పెట్టుకున్నారా మ్యూజిక్ అకాడమీ కాన్సర్ట్ అది మెయిన్ అంటే నాట్ దట్ అది అయిపోయినాక ఇంకా పాడము అలా కాదు అది అట్ ఫస్ట్ ప్యాషన్ కానీ దానికి చాలా 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 నేర్చుకోవాలి సో అంటే ఇంకెంత నేర్చుకోవాలి ఏ విధంగా సో మ్యూజిక్ ఆల్రెడీ ఓషన్ అనే అంటున్నారు అందరూ ఓషన్ అనే అంటున్నారు నాకేమో ఓషన్ అంటే అది ఎంత దూరం ఉందో అర్థం కావట్లేదు అసలు నెవర్ ఎండింగ్ అది మనం ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవాలని లో వాట్ యు కాల్ మిస్టేక్ ఎక్కడో అక్కడ ఉంటుంది సో ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవాలి అంటిల్ మనకి కాన్ఫిడెన్స్ వచ్చిన అంతవరకు ఓకే అమృత మీ అంటే మీ వ్యూలో మ్యూజిక్ అంటే ఏంటి మ్యూజిక్ ఇస్ ఎవ్రీథింగ్ అసలు ఏం మాట్లాడను యా మ్యూజిక్ ఇస్ లైక్ చాలా ఇట్స్ అ బ్యూటిఫుల్ థింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ అది లేకుండా లైఫ్ ఇస్ నథింగ్ సో సింపుల్ గా సో మ్యూజిక్ మీకు ఎలా అనిపిస్తుందని అడగాలి యాక్చువల్లీ నేను యా మ్యూజిక్ ఇస్ సో అంటే ఇద్దరికి ఒకటే గోల్స్ ఉన్నాయా ఇందాక అన్నట్టు మ్యూజిక్ అకాడమీ యా మ్యూజిక్ వెళ్తే ఇద్దరు టుగెదర్ యాజ్ సిస్టర్స్ నో ఇండివిడ్యువల్ ఓకే సో ఇంకేమైనా ప్రాజెక్ట్స్ చేయాలి అని అట్ ఫస్ట్ అయితే ఇదే ఆ తర్వాత ప్రొఫెషనల్ లెవెల్ కి రీచ్ అవ్వాలంటే చాలా ప్రాక్టీస్ లైక్ చాలా వర్క్ హార్డ్ అండ్ ఓకే ఇంకా నేర్చుకోవాలి చాలా నేర్చుకోవాలి ఎఫర్ట్స్ పెట్టాలి నేర్చుకోవాలి చాలా పెద్ద పని ఉంది ఓకే అండ్ మా కోసం ఇప్పుడు ఇంకొక భజన కీర్తన ఒక భజన్ ఉంది కబీర్ భజన్ ఓకే రాగం మిశ్రపీలు ఓకే ఇది బీత్ గయే దిన భజన బినా అని బోలేటి గారు పాడి మేము విని నేర్చుకున్నాము అండ్ కరెక్షన్స్ మా గురుగారు కూడా చేశారు ఓకే సో
बीत गए ये दिन, बीत गए दिन भजन बिना, भजन बिना बीत गए दिन, बीत गए दिन भजन बिना, भजन बिना बीत, बीत गए दिन भजन बिना, 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 बाल अवस्था खेल गवायो, बाल अवस्था खेल गवायो, जब जवानी जब जवानी तब मान घना रे, जब जवानी तब मान घना रे, जब जवानी तब मान घना रे, बीत गए दिन भजन बिना, लागे करण చాలా బాగుంది. ఇద్దరు పాడడం ఇంకా నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? అమృత చెప్తుంది, మీకు ఇన్స్పిరేషన్ ఎవరు అంటే వీళ్ళలాగా నేను పాడాలి లేకపోతే ఈ లెవెల్లో మేము పాడాలి అని అనుకుంటారు కదా, సో ఆ రకంగా ఎవరు ఇన్స్పైర్ చేశారు? ఇన్స్పిరేషన్ అంటే ఫస్ట్ ఇంట్లో నుంచే వచ్చింది, లుకింగ్ అట్ నాన్నగారు పాడేది పాడేది అండ్ తాతగారు. బట్ దెన్ యాక్చువల్ ఇన్స్పిరేషన్ అంటే మా గురుగారే, వాళ్ళిద్దరు పాడినట్టు మేము పాడాలి. యాక్చువల్లీ తన ఎక్కువ మాట్లాడుతుందని మీరు తక్కువ మాట్లాడుతున్నారు, లేకపోతే మీరు తక్కువ మాట్లాడుతుంది తన ఎక్కువ మాట్లాడు, నాకు ఇప్పటికీ ఆ డౌట్ క్లియర్. నేను ఎక్కువనే మాట్లాడతాను కానీ స్టార్టింగ్ ట్రబుల్ కొంచెం అలవాటు అండ్ పరిచయం అయిన తర్వాత ఆల్రెడీ ప్రోగ్రామ్ అయిపోయే టైం ఇంకా స్టార్టింగ్. ఓకే,
సో అండ్ మీరు అంటే యూట్యూబ్ లో కూడా ఛానల్ స్టార్ట్ చేశారు సో దాని డీటెయిల్స్ చెప్పండి స్కందగిరి సిస్టర్స్ అని ఛానల్ స్టార్ట్ చేశాము అది 2009 ఆయన ఫస్ట్ కాన్సర్ట్ అందులో ఫస్ట్ పెట్టాము స్కందగిరి సిస్టర్స్ ఛానల్ ఆ తర్వాత మళ్ళీ లాస్ట్ ఇయర్ ఆయన శారదా కల్చరల్ ట్రస్ట్ కాన్సర్ట్ కూడా పెట్టాము ఓకే సో అంటే ఏదైనా ప్రోగ్రామ్స్ అయితే ఆ ఈవెంట్స్ అవి పెడుతూ ఉంటారు కలిసి కచేరీలు అయితే ఆ యూట్యూబ్ ఛానల్ లోనే పెడతాము ఓకే సో మా కోసం చివరగా ఇంకేదైనా భజన గానీ ఇంకేదైనా ఇది మధురమణి అయ్యర్ అని ఒక చాలా ఫేమస్ సింగర్ హీఈస్ నో మోర్ వెరీ ఓల్డ్ ఆయన ఫేమస్ సాంగ్ ఎప్పవరు వారు అది కూడా తమిళ్ ఇంద రాగం జోన్పురి అది పాడదాము எப்போ வருவாரோ எப்போ வருவாரோ எப்போ வருவாரோ எப்போ வருவாரோ எந்தன் கலிதீர చాలా బాగుంది చాలా హ్యాపీగా ప్లెజెంట్గా అండ్ వండర్ఫుల్ నిజంగా మంచి ఎక్స్పీరియన్స్ ఇది అండ్ చివరిగా ఫైనల్గా ఎవరెవరికి థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నారు సో మీరు ఇద్దరు కలిసి ప్యారలల్గా ఒక ప్రయాణం చేస్తూ ఉన్నారు సో ఎవరెవరికి పర్టికులర్లీ థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నారు ఫస్ట్ థ్యాంక్స్ టు గ్రాండ్ ఫాదర్ అండ్ పేరెంట్స్ ఫుల్ ఫ్యామిలీ అండ్ స్పెషల్ థ్యాంక్స్ మా గురుగారికి ఫర్ ఆల్ ద ట్రైనింగ్ అండ్ ఆల్ all the support yes. all the training all the encouragement okay and naga japara thank you yes bharat today okay. for this opportunity yes okay. a very huge opportunity a very big cut off in our life okay so overall ga mottaniki meer manchi goals erpaadu cheskondi happy ga easy ga reach avandi kashtapadi gaadu easy ga reach avandi and kashtapadi music nerchukondi and adbhutamaina performances ivandi so life lo meer iddaru prayanam cheyandi kalise prayanam cheyandi thank you so much okay yes thank you very much for coming to bharat today so idi naati balagandharu chustune undani bharat today bharatiyula hrudaya spandana